నమస్కారం సార్ సూర్యోస్మి సార్ ప్రతి ఒక్కరికి ఉంటుంది శత్రు బాధ నుంచి విముక్తి పొందాలి శత్రువులైనా మిత్రులు అవ్వాలి శత్రువులు నా దగ్గరికి రావద్దు దరి చేరొద్దు అన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది వంద మంది మిత్రులు ఉంటే నలుగురైన అన్న శత్రువులు ఉంటారు దాంట్లో ఉంటారు ఆ శత్రు బాధ ఉండకూడదు అంటే శత్రు లేకుండా ఎవరు ఉండరండి శత్రు ఫస్ట్ మీకు మీరే మీ శత్రువు తెలుసా ఎలా అది మీకు మీరే శత్రు మీరు మనం కెమెరా వెనక కెమెరా ఆఫ్ చేసినప్పుడు మాట్లాడుకున్న మాటలో మీరు మీకు బాగా ఆవలింతలు వస్తున్నాయి అని చెప్పేసి అంటే వాకింగ్కి వెళ్దామని చెప్పేసి నాలుగు గంటలు వేసాను కానీ వెళ్ళలేక మళ్ళీ బయటకు వచ్చి లోపలికి వెళ్ళి పడుకున్నాను అన్నారు ఇప్పుడు మీకు మీరు శత్రువే కదా వాకింగ్ వెళ్ళాలని కోరుకున్నది ఏంటి మనస్సు మనస్సు అంటే శరీరం ఇబ్బందిగా ఉంది భౌతిక దేహం ఈ ఇన్స్ట్రుమెంట్ నాకు సహకరించట్లేదు కొంచెం అనీజీగా ఉంది ఇది వాకింగ్కి వెళ్తే నడిస్తే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తితో మమేకం అయితే నేను ఈజీగా ఉంటాను లేకపోతే డిస్ఈజీగా ఉన్నాను బరువుగా ఉన్నానని అనిపించింది కానీ బయట గుమ్మం దాకా వచ్చి గెడ తీసేటప్పుడు సే వెళ్ళాలి అని ఎవరు అన్నారు బద్ధకం ఉంది దేనికి ఉంది శరీరానికి భౌతిక దేహానికి బద్ధకం ఉంది వెళ్ళి పడుకున్నారు లో కానీ లోపల ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది అంటే శరీరం వేరు ఆత్మ వేరు ఇక్కడ మీకు మీరే శత్రులు ఎవరు మీరు అంటే నేను మిమ్మల్ని ఆంజనేయులు ఎవరు అంటే ఆంజనేయులు అనేది ఈ ఫిజికల్ బాడీ ఈ ఇన్స్ట్రుమెంట్ యొక్క పేరు అవును ఇది ఆంజనేయులు కాదు నేనెవరు అంటే ఆత్మస్వరూపం ఎందుకు వచ్చారు అంటే అభ్యున్నతి సాధించడం కోసం ఒక ఇన్కార్నేషన్ ఒక కెమెరామ్యాన్గా లేకపోతే ఒక యాంకర్గా ఒక సంస్థలో పనిచేస్తూ ఏం సాధిస్తున్నారు అంటే ఒక నాలెడ్జ్ మీకు మీరు సాధిస్తున్నటువంటి నాలెడ్జ్కి మీరు చేస్తున్నటువంటి పనికి వచ్చిన ప్రతిఫలానికి వాళ్ళు మీకు శాలరీ ఇస్తున్నారు అంతే ఇది కాదు మీకు ఈ శాలరీ కోసం కాదు ఇంకో పని చేసినా శాలరీ వస్తుంది కానీ ఇది కాదు ఒక అనుభవం ఏ ఎందుకు ఈ ఫీల్డ్లోనే ఉండాలి అంటే ఇక్కడ మీ సోల్ ఏదో ఒక ఎక్స్పీరియన్స్ని కోరుకుంటుంది అంతే దానికోసం ఇక్కడ పని చేస్తున్నారు మనం చూసేవి ఇవి శాశ్వతం కాదు వాళ్ళు పదివేలు ఇరవై వేలు ఇచ్చారు రేపో వేలు అవ్వడం ఖర్చు అయిపోతాయి ఇది కాదు కానీ ఇక్కడ వచ్చినటువంటి అనుభవం ఏదైతే ఉందో అది లోపల రీడ్ అయి ఉంటుంది రికార్డ్ అయి ఉంటుంది ఇది మీ అభ్యున్నతికి ఉపయోగపడుతుంది ఇది సహజంగా ఇక్కడ మీకు ఆ అభ్యున్నతిని సాధించడం సాధించకుండా ఉండడం కోసం ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి భౌతిక దేహానికి సుఖము అనేదాన్ని పెట్టి పడుకోబెట్టేసింది ఈ శత్రువు ఎప్పుడు మీతోటే ఉంటుంది ఇది మీకు శత్రువే ఎప్పుడు మీకు శత్రువే మీరు శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం ఇవాళ గుడికి వెళ్తే సాయంత్రం పార్టీ ఉంది మాంసం తినడానికి లేదు అని ఏం చేస్తుంది మాంసం మానేస్తుందా గుడికి వెళ్తాం మానేస్తుందా లోపల ఆత్మ కొంచెం శక్తివంతం అయింది అన్నప్పుడు హై గడకుండా ఇవాళ కాబట్టి తర్వాత తిందాం ఇవాళ గుడికి వెళ్ళాలి ఇవాళ శనివారం ఆ శ్రవణ నక్షత్రం వచ్చింది స్వామివారి నక్షత్రం ఇవాళ తులసి దళాలతో హత్యం చేస్తే మంచిది ఆత్మబలం బలంగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు సాధించకూడదు ఇప్పుడు శత్రువు అంటే చుట్టూ మీ మిత్రులు వీళ్ళందరూ వాళ్ళు పక్కన పెడదామండి మిమ్మల్ని మీరు సాధించడానికి సాధించాల్సిన శక్తి ఏంటి ఆత్మశక్తి ఆత్మశక్తివంతం అవ్వాలంటే ఏం చేయాలంటే ఆత్మకారుడు ఎవరు సూర్యనారాయణ అందుకని సూర్యోదయానికి పూర్వమైన నిద్ర లేచి సూర్యోదయ సమయంలో ఎవరైతే సూర్య ఆరాధన అనుష్ఠానం చేస్తారో శత్రువులు ఉంటారంటే ఎక్కడికి వారు వాళ్ళు అలా తిరుగుతూనే ఉంటారు కానీ మిమ్మల్ని ఎవరినూ టచ్ చేయలేరు సుఖం ఉంటుంది కానీ మిమ్మల్ని సుఖం వైపు లాగదు అంటే ఆత్మకి శక్తినివ్వాలి ఆత్మని శక్తి ఇవ్వాలంటే ఆత్మకారకుడైనటువంటి సూర్యనారాయణమూర్తిని ఆరాధించాలి మీ కంటికి ఆయన దర్శనమిస్తాడు స్పర్శనిస్తాడు ఆహారాన్ని ఇస్తున్నాడు ఇవన్నీ ఇస్తున్నాడు కాబట్టి ఆయన ఆరాధించడం ద్వారా మిమ్మల్ని మీరు ముందు ఫస్ట్ మీ అంతర్గతం మన శరీరంలో ఉన్నటువంటి అరిషట్ వర్గాలు ఈ దుష్టశక్తులను ముందు మనం ఎదుర్కొంటే మన చుట్టూ బాహ్యంగా ఉన్నవి అవి పెద్ద లెక్క ఏం కాదు వాటికి ఈజీగా ఎదిరించగలరు మిమ్మల్ని మీరు ప్రేమించగలిగితే పది మందిని ప్రేమించగలుగుతారు మిమ్మల్ని మీరు జయించుకోగలిగితే పది మందిని జయించగలుగుతారు రాము రాముల వారు శక్తివంతులే కదా గొప్పవారే కదా గొప్పవారు యుద్ధం చేశారు ఆయన ఎంత శ్రమ పడ్డాడు హనుమంతుల వారినే మనం బలవంతులు అనుకుంటాం హనుమంతుల వారు కూడా ఏమీ చేయలేని సమయంలో వెయ్యి మందిని ఒక్క బిగిన ఆయన త్వరత ముట్టించడం జరిగింది అలాంటిది రాముల వారు కూడా సూర్యో ఆదిత్య హృదయం చదివితే అంటే అది ఆయన కోసం కాదండి ఇంత శక్తి ఉన్నటువంటి రాముల వారి కోసం కాదు తద్వారా రాముణ్ణి అడ్డుపెట్టుకుని మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్ర ఆదిత్య హృదయం అంటే అప్పుడు ఆయనలో నిగూఢంగా ఉన్నటువంటి శక్తి బయటకొచ్చి రాములు రావణాసురు సింపుల్గా ఒక్క ఒక్క బాణంతో చనిపోయారు అంతే అప్పటివరకు కొన్ని వేల బాణాలు కొన్ని ఆయన దగ్గర చాలా అస్త్రాలు ఉన్నాయి కొన్ని వేల మందినే చంపగలిగిన వ్యక్తి మరి ఎందుకు రాములు రావణాసుడి మీద గెలవలేకపోయారు అంటే ఏదో జరిగింది అందుకని మన మన కోసమే లోక కళ్యాణం కోసమే ఇదంతా వాల్మీకి దర్శించి మనకు చెప్పడం జరిగింది మనకు అంది ఆ మహర్షులకు మనం చేతులు జోడించి నమస్కారం చెప్పాలి అందుకని సూర్యారాధన సర్వశత్రు వినాశనం అంతే జయ జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం ఇక వంద రకాలు లేవండి అసురశక్తులు ఆవరించి సనాతన ధర్మాన్ని భారతదేశాన్ని రావణుడిలా చుట్టుముట్టినప్పుడు ఆదిత్య హృదయాన్ని సంధానం చేసుకుని ఆదిత్య హృదయంలో చెప్పినటువంటి ఆదిత్య నారాయణుడు దుష్ట శక్తులను ఈ అసురులను దుర్మువాడి భారతదేశాన్ని సనాతన ధర్మాన్ని రక్షిస్తాడు అనేది సత్యం థ్యాంక్ యూ సార్ సూర్యస్